సింహరాశి. ఇందులో మఖానక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తర ఫల్గుని మొదటి పాదము, ఇవి 9 పాదాలు సింహరాశికి చెందుతాయి. అలాగే మా మీ ము మే మో టా టి టు టి ఈ 9 అక్షరములు వారి పేరులోని మొదటి అక్షరము గల వారందరూ కూడా సింహరాశికి చెందుతారు. వారందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, అలాగే గౌరవం 1, అవమానం 5. ఇందులో ఈ సింహరాశిలో మఖానక్షత్రం వారికి సంవత్సరం ఆరంభము, సంవత్సరం మధ్యలో కూడా లాభదాయకంగా ఉంటుంది, అంత్యంలో మాత్రం కొంత సామాన్య ఫలితాలు ఉంటాయి. పూర్వ ఫల్గుని నక్షత్రం వారికి సంవత్సరం అంతా కూడా సామాన్యంగానే ఉంటుంది, ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో లాభదాయకంగా ఉంటుంది, సంవత్సరం మధ్యలో మానసికమైనటువంటి చికాకులు కలిగే అవకాశం ఉంది, సంవత్సరాంతంలో కొంత స్వల్ప ఫలితాలే కలిగే అవకాశం ఉంది. ఇక ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి మత్సరాది నుంచి నవంబర్ 4వ తేదీ వరకు కూడా 4వ స్థానంలో ఉండడం వలన కొంత ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. నవంబర్ 4 నుండి సంవత్సరాంతం వరకు కూడా 5వ స్థానంలో ఉండడం వలన చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం శని సింహరాశి వారికి శని 5వ స్థానంలో ఉండడం వలన సామాన్యమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సంవత్సరమంతా రాహు 6వ స్థానంలో ఉండడం వలన రాహు 11వ స్థానంలో ఉండడం వలన చక్కని శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే కేతు 5వ స్థానంలో ఉండడం వలన కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము అధికారుల మూలకంగా చక్కని కార్యానుకూలత కలిగి అధికారుల మెప్పును పొందుతారు. వీరికి కూడా ఈ సంవత్సరము నవంబర్ నుండి భూలాభము, గృహలాభము కలిగే అవకాశం ఉంది. ఈ వీరికి విశేషమైనటువంటి ధనప్రాప్తి, బంధుమిత్రులతో కలయికలు, ఆరోగ్యము, నూతన వాహనములను తీసుకునే అవకాశము, నూతన వస్త్రాభరణముల లాభములు మొదలైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. అలాగే వీరు ప్రముఖ వ్యక్తులతో వీరికి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంట్లో వీరి దగ్గర బంధువులలో శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. చక్కని సత్ప్రవర్తనతో వీరు ప్రయత్నించిన కార్యాలన్నీ నెరవేర్చుకోగలుగుతారు. అలాగే వీరికి క్రయ విక్రయ మూలకంగా లాభకరంగా ఉంటుంది. ప్రయాణాలలో ఉల్లాసంగా గడుపుతారు. ఈ ప్రయాణాలలో వీరికి నూతన పరిచయాలు ఏర్పడి ఎంతో ఉల్లాసవంతంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కలుగుతున్నాయి. అందులో ముఖ్యంగా జ్ఞాతి వైరము, అంటే జ్ఞాతులు దయాదులతో కొంత వైరంగా ఉంటుంది. తద్వారా స్థిరాస్తి మూలకంగా కొంత నష్టం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వీరికి ఎక్కువగా తిరిగే పనులు, అధిక సంచారం కలిగినటువంటి పనులు, అపవాదులు, సోమరితనము, నిరుత్సాహము, సహచరులపై ద్వేషము, ఉద్రేకము కలిగే అవకాశం ఉంది. వీరు ఈ ప్రతికూల ఫలితాలను తొలగించుకోవడానికి గురు గ్రహము, కేతు గ్రహాలకు జపాదులను ఆచరించుకొని విష్ణు ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్టయితే ఆ భగవంతుని దయ వలన చక్కటి శుభ ఫలితాన్ని పొంది చక్కని వృద్ధిని పొందుతారు. ధన్యవాదాలు సిద్ధాంత్ గారు. విన్నారు కదా, సింహరాశి వారు విష్ణుమూర్తిని ప్రార్థన చేయాలి. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీప, జయతు మేఘశ్యామల కోమలాంగో, జయతు జయతు పృథివీ భారణాశో ముకుంద అని చక్కగా విష్ణుమూర్తిని ప్రార్థన చేయండి. ఆయనకి జయం కలిగినట్టయితే మీ అందరికీ కూడా సింహరాశి వారికి జయం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రథమో జ్ఞానశక్తి ఆత్మ ద్వితీయ స్కంద ఏవచ అని షోడశనామ స్తోత్రం ఉంటుంది, అది చక్కగా పారాయణ చేయండి. శుభం.